हेलो फ्रेंड्स, पिल्लल चाला इष्टंगा तिने एक्कीमा करी एला प्रिपेर चेसुकोवाला चूद्दाम। वेलकम बैक टू श्री ललित किचन। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स आनियन, ग्रीन चिल्ली, टमाटो 1 टीस्पून आफ् गरम मसाला, 1 टीस्पून आफ् साल्ट, 1 टीस्पून आफ् रेड चिल्ली पाउडर, 1/2 टीस्पून आफ् जीरा, 1 टीस्पून आफ् जिंजर गार्लिक पेस्ट, बॉइल्ड एग् पीसेस। इंग्रीडियंट्स इवन्नी प्रोसेस लोकि वेल्लिपोदाम। फर्स्ट पैन पेट्टुकोनी 3 टीस्पून आयिल वेसुकोनी हीट अयिन वरकु वेट चेयाली। हीट अयिन तर्वात जीरा वेसुकोवाली। जीरा वेसुकोनी मनं मुंदुगाने कट चेसि पेट्टुकुन्न स्मॉल चॉप्ड आनियन वेसुकोवाली। आनियन वेसुकुन्न तर्वात मनं मुंदुगाने चॉप चेसुकुन्न स्मॉल ग्रीन चिल्ली वेसुकोवाली। सो వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి। గరిటతో ఒక 10 నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। వన్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఒక 10 నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, స్మాల్ చాప్ టొమాటోస్ వేసుకోవాలి। సో టొమాటోస్ వేసుకొని మనకి బాగా సాఫ్ట్ నేచర్ వచ్చేంత వరకు టొమాటోస్ వేయించాలి। సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఒక 10 నిమిషస్ సిమ్ లో పెట్టుకొని వేయించుకుంటే టొమాటో కూడా బాగా సాఫ్ట్ గా అయిపోతుంది। అయిపోయిన తర్వాత టేస్ట్ ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకోవాలి। నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను। 1/2 టీ స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి। వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అంతా కూడా। అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా కూడా బాగా మసాలాలంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఒక 10 నిమిషాల పాటు అలా మిక్స్ చేసుకుంటూ సిమ్ లో పెట్టుకొని ఉంచుకోవాలి। ఒక 10 మినిట్స్ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1/2 బాయిల్డ్ ఎగ్ పీసెస్ వేసుకోవాలి। వేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని కలుపుకుంటే మొత్తం మనకి ఎగ్ కంతా కూడా మసాలా బాగా పడుతుంది। హైలో పెట్టొద్దు, సిమ్ లోనే పెట్టుకొని 10 నిమిషాలు అలా కలుపుకుంటే మనకి మసాలా ఉప్పు కారం గరం మసాలా అంతా కూడా ఎగ్కి బాగా పడుతుంది। అంతేనండి, పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎక్కేమా కర్రీ। బాయిల్డ్ ఎగ్ ఇచ్చే కన్నా ఇలా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు। చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు।